గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికి ఆదర్శమని అన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాధవి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ రోహిణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మిడ్మానేరు కొదురుపాక జలాశయం వద్ద గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం నీటి సౌకర్యం కోసం బోరు ప్రారంభోత్సవం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్కుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మాజీ డిసిఎంహెచ్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు కతరపాక ఉమా, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ కొనకటి నారాయణ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కతరపాక కొండయ్య, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు పలు గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కడకు నిలబట్టి శోభా, ఈ మధ్య లైన్ పెట్టకు ఇటు కడక అటు కడక పెట్టేసి పేద ప్రజలపై భారం మోపే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్. ఈరోజు వేములవాడ మున్సిపల్ 15వ వార్డు బాలానగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డు సందర్శన కార్యక్రమం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సందర్భంగా స్థానికులను ఆది శ్రీనివాస్ కోరారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అప్పుడు 120,000 రూపాయలు ఇచ్చినమ్మ. ఆ సమయంలో 55 రూపాయలకు సిమెంట్ ఉండే, 150 రూపాయలు కిస్కచ్చి పడుతుంది, అవునా కదా? సిమెంట్ ఇచ్చినామా లేదా? అప్పుడు సిమెంట్ ఇటుకలు కూడా, సిమెంట్ దర్వాజలు, సిమెంట్ కిటికీలు కూడా ఇచ్చినాం. అంటే పేదలు ఇల్లు కట్టుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇచ్చింది.
తొమ్మిది ఏళ్ళ ఒక్క పేదలు చిన్నించిందా మీ ప్రభుత్వం? ఇప్పుడు మేమేమంటున్నాం అమ్మా, బతి ఆలోచించండి. ఎవరైతే ఇంద్రమ్మ కాలనీ కానీ ఇక్కడ పేదవాడు పేదరాలు ఎవరి ఇల్లు కట్టుకుందా ముందుకొచ్చినా 5 లక్షల రూపాయలు ఇస్తా చెప్పి ప్రకటించినామమ్మా. ఇప్పుడు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు అధికారంలో రాగానే ఎవరైతే పేదల ఇల్లు నిర్మించుకుందామని ముందుకొస్తారో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తామండి. సరిపోదు కాబట్టి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించి నిన్ను చూసారా టీవీలలో? నేను చెప్తున్నా ఈరోజు, మామూలు రేపు గెలిపించి ప్రభుత్వం రాగానే ఇక్కడ ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకుందామని పేదవాళ్ళు ముందుకొస్తారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామండి. రేషన్ కార్డులు అంటున్నావు కదమ్మా, రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, అంతకుముందు రేషన్ చక్కెర కూడా దీపావళికి ఏమైనా పానకం చేద్దామని కూడా చక్కెర కూడా ఇచ్చినాం, గ్యాస్ ఉన్నాయి, 9 రకాల వసూలు ఇచ్చినాం. బంగారు తెలంగాణలో కేవలం ఒక నేనేమంటున్నాం, నేనేమంటున్నా మీ అమ్మ చెప్తున్నాం నువ్వెద్దే కదా, నేనేమంటున్నాం కాంగ్రెస్ రాగానే మళ్ళీ డీలర్ ద్వారా 9 రకాల వస్తువులు మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నాం. ఈయన బంగారు తెలంగాణ వచ్చినా పేదల కోసం ఆలోచించలేడమ్మ. ఇంకా మీకు అనేక చెప్తా, ఇలా సిలిండరు ఇందిరమ్మ అన్నాడు మీ తల్లులు 25-30 ఏళ్ళ కింద మీ అమ్మమ్మలు అనుకుంటుంది, వీళ్ళ తల్లుడు ఊదు గొట్టం ద్వారా వంట చేస్తే క్యాన్సర్ అవుతుంది, టీబీ రోగం వస్తుందని చెప్పని సిలిండర్ వీళ్ళ 1,250 రూపాయలు అయిందా లేదమ్మా? మీ కడప లోపల సిలిండర్ రావాలంటే 1,250 రూపాయలు అయింది. ఇలా మేమేమంటున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పినామమ్మా, టీవీలలో వినరలేదా? ఇక వాళ్ళు అనొచ్చు మేమైనా గడ్డినంటారు ఏమిత్తారండి గిట్ట. ఈ పక్కన రాజస్థాన్ మీకు వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటే అమ్మా, రాజస్థాన్ హోటల్ ఉంది కదా, ఎప్పుడైనా ఛాయ్ తాడని కోరు. కాంగ్రెస్ పార్టీ అని ఉన్నాడు, 500 రూపాయలు సిలిండర్ ఇస్తుందమ్మా, అది ఇక్కడ ఇస్తామని చెప్తున్నాం. అవి ఎక్కడిచ్చిర్రు అనే దానికి ఉదాహరణ చెప్తాను మీకు, రాజస్థాన్లో 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము. రేపు 3-4 నెలల తర్వాత మీ ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీ రాగానే ఇంతకుముందు చెప్పినట్టు రేషన్ కార్డు ఇస్తాం, రేషన్ కార్డు మీద 9 రకాల పాత వస్తువులు ఇస్తాం, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుందంటే 5 లక్షల రూపాయలు ఇస్తాం, ఇప్పుడు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామమ్మా. ఎవరైతే రైతులు వడ్లు పండిస్తున్నారు ఎక్కువగా, వాళ్ళ వడ్లను 2,500 రూపాయలు క్వింటాల్ కొనుగోలు చేస్తామమ్మా. ఏ గడ్డి అంటారు మస్తు చెప్తారు చెప్పి అన్నటువంటి కూడా సమాధానం. ఈ మంత్రిని గోదావరి ఉంది కదమ్మా, మనం పోతాం కదా మంత్రిని స్నానాలు చేసేస్తాం కదా, దాని అవతల ధరపూర్ గంగ తర్వాత కాదమ్మా, మంత్రిని ఇక్కడ గంగ ఉంది కదా, మంత్రిని గంగ కాళేశ్వరం దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం అవుతుందమ్మా, అక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. మీరు ఓళ్ళని అడుగురు అక్కడ పోయి మంత్రిలా, 2,500 రూపాయలు క్వింటల్ వడ్లు కొంటున్నాం ఆల్రెడీ అక్కడ, ఇక్కడ కూడా 2,500 రూపాయలు వడ్లు కొంటా అని చెప్తున్నాం. ఇక మీకు పెన్షన్, ఓ మా కేసీఆర్ పెద్ద కొడుకు అంటారు, మీ ఇంత పెద్దవాడు 2,000 పెన్షన్కే పెద్ద కొడుకు అంటారు, మంచిగిన తల్లి. నేను ఇప్పుడు అది కూడా చెప్తాను మీరు, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 75 రూపాయలు పెన్షన్ అవునా, 200 చేసింది కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి, ఆ రోజు 100 పాలు పెంచినావా లేదా? ఈరోజు కూడా ఏం చెప్తున్నాం, ఖమ్మంలో రాహుల్ గాంధీ గారు చెప్పినాం, ఎవరైతే ఒంటరి మహిళ, ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ బాధితులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, ఎవరికైతే 2,000 పెన్షన్ వస్తుందో 4,000 రూపాయలు చేస్తామని చెప్తాము. కోరుట్ల పట్టణంలో జరిగే పద్మశాలి యుద్ధభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పద్మశాలి సంఘం జిల్లా ప్రతినిధులు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు గాజుల బాలయ్య, గోనె ఎల్లప్ప, కొండ ప్రతాప్, డాక్టర్ సూర్యప్రకాష్, మంచికట్ల రమేష్ తదితరులు ఉన్నారు. 2007లో మేము టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు సిరిసిల్ల ఆత్మహత్యలు జరిగినప్పుడు నిధి కింద 51 లక్షల చందా తీసుకొచ్చి నిధి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిధికి అన్ని పార్టీల నుంచి ఇద్దరిద్దరు నెంబర్ అని తీసుకోవడం జరిగింది, మరి కుల సంఘాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు మంత్రి గారు 5 కోట్ల రూపాయలు 5 ఎకరాల జాగా ఇచ్చినా అన్నాడు, మరి ఆ కమిటీ నెంబర్ ఎవరు, అసలు నువ్వు ఎవరికి ఇచ్చినావు, అసలు వాళ్ళు పద్మశాలిలేనా, మరి కాదా, మరి ఆ జాగ ఎట్టిపోయింది, మరి ఆ పైసలు ఎట్టిపోయినాయి, మరి ఆ పని ఎంతవరకు వచ్చింది, మా పద్మ జిల్లా సంఘానికి ఎలాంటి సంబంధం లేకుండా, మరి టౌన్ సంఘానికి ఎలాంటి సంబంధం లేకుండా, మరి నువ్వు మా శాలలకు ఇచ్చినట్ట, మరి ఎవరికి ఇచ్చినట్టు, అదొకటి మీరు ఆలోచన చేయాలి. 2, ఈ
బహుజన బీసీ కులాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అనిచ్చ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి మొన్న జరిగిన విషయంలో పద్మశాలిలో ఓట్లను మేము మాకు వేసిరా, మేము గెలిచినావా మరి అనడం ఎంత తప్పు. మరి అసంటప్పుడు మాకు ఇక్కడ టికెట్ ఇవ్వాలి కానీ మీరెందుకు నిలబడాలి? మా ఓట్లు మీకు అవసరం లేనప్పుడు మీరు ఎందుకు నిలబడాలి? మా ఓట్లు మేము వేసుకుంటాం కదా, మా ఓట్లు మేము వేసుకునే శక్తి మాకు కల్పియ్యి. మీరు మంచి వాళ్ళు అయితే మా ఓటు మాకు వేసుకునే శక్తి కల్పియ్యి, మా టికెట్ మాకు ఇచ్చి ఇయ్యి. మా శాలలో మేము ఏమేం కాలేమా, మేము పరిపాలించుకోలేమా? మీరు తీర్థం ఇంకోవడా స్వతంత్రం బట్టి 75 ఏళ్ళు అవుతుంది, నువ్వు ఉండి 15 ఏళ్ళు అవుతుంది చాలదా? మంత్రిగా 15 ఏళ్ళు నువ్వు చేయబట్టి ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసినావు, మంత్రిగా 15 ఏళ్ళు చేసినావు చాలదా? ఓ పద్మశాలికి టికెట్ ఖాళీ ఇవ్వాలని అంటురా, నేను అడ్డం వస్తున్నావా? ఇవ్వాలిగా నేను నీకు ఇష్టం ఉన్నా పద్మశాలికి, కానీ అనుచిత వ్యాఖ్యలు చేసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి. మీరు తెలంగాణ వచ్చినాక 2016లో 7000 అంత్యోదయ కార్డు తీసేసారు. మాకు రాజశేఖర రెడ్డి ప్రత్యేక ప్యాకేజ్ సిరిసిలకి ఉండే, ప్రతి పద్మశాలి కుటుంబానికి 30 కిలోల బియ్యం ఉండే, ఆ 30 కిలోల బియ్యం 7000 కార్డు తీసేసినాం. మరి మా ఆత్మగౌరవం ఆనాడు కూడా మేము నొడి చేసుకున్నాం. కాకపోతే తెలంగాణ కొత్తగా వచ్చింది, ఇంకేమైనా బతుకులు మారుతాయి అనుకున్నాం, కానీ ఆత్మహత్యలు ఎక్కడాగినాయి? మొన్న పద్మనాభ తంగర పిల్ల ఊరేసుకొని చచ్చిపోయాడు, 34 ఏళ్ళే ఉన్నాడు. మీరు మా పద్మశాల మీద ఇవ్వలు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఊకుండేది లేదు, మేము ఊకోం. మీరు పెట్టిన భిక్ష లేదు మాకు. మీరేదో నలుగురికి 4 సీట్లకు ఇచ్చి ఆ 4 తండ్రి మేము ఆయన అట్ట అనలేదని కూడా అనిపిస్తారు. మేము అనలే వాళ్ళే కొట్టిచ్చారు అని కూడా మా వాళ్ళని అనిపిస్తారు, పోలీసు భయపడిస్తారు. మీరు దొరలు కదా, మా ఓట్లు అద్దరు మా మీద నిలబడతారు. ఇది కరెక్ట్ కాదు, మార్చుకోవాలి, విధానాన్ని మార్చుకోవాలి. మీరు కూడా టికెట్ మాకు ఇవ్వండి, ఎవరికన్నా మా దాన్ని లేరా, ఎవరికన్నా ఇవ్వండి. దయచేసి, తెలంగాణ వచ్చి ఇన్ని రోజులు అయింది, మార్పు మా కులంలో రాలే, ఇంకా ఆత్మహత్యలు అవుతున్నాయి, ఆత్మహత్యలు కాకుండా చూడండి. మాకు టికెట్ ఇవ్వ ఇచ్చే ప్రయత్నం చేయడానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోరుట్ల సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? కోరుట్ల సభ అది మా బలం నిరూపించుకోవడం కోసం పెట్టిన సభ. మేము అక్కడి నుండి అన్ని పార్టీలను కూడా మాకు టికెట్లు ఇవ్వాలి. మేము ఈ తెలంగాణలో 17 నియోజకవర్గాలు మా 50,000 ఓట్ల పైన ఉన్నాయి కనుక 17 నియోజకవర్గాలు అన్ని పార్టీలు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్, బహుజన్ సమాజ్ పార్టీ, అన్ని పార్టీలు, సిపిఐ, సిపిఎం, అన్ని పార్టీలు కూడా 17 నియోజకవర్గంలో పద్మశాల టికెట్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్న సభ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పోటీ చేస్తారా? టికెట్ లేకుండా మేము ఎక్కడ ఎవరికి సపోర్ట్గా తీసుకొని మా ఓట్లు మలుచుకుంటాం. మాకు ఎక్కడ నియోజకవర్గంలో ఆలిస్తే మేము అక్కడనే వాళ్ళకి వేసే ఓటేసే ప్రయత్నం మేము చేసుకుంటా ఉంటాం. మాకు కూడా బహుజన సమాజ్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఎస్పీ, అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకొని ఎక్కడ మార్చిస్తే వాళ్ళకి మేము అక్కడ ఓట్లు మార్చుకునే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. టికెట్లు ఇవ్వకపోతే? టికెట్ లేకుండా మేము నిలబడతాం, 17 జాగ్రత్త ఖచ్చితంగా నిలబడతాం. ఏదన్నా పార్టీ ఇస్తా పార్టీకి చేస్తాం, ఇవన్నీ మేము నిలబడతాం. ఖచ్చితంగా పద్మశాల సత్తా ఈసారి చూపిస్తాం. రేపు ఆదివారం 13 ఆగస్టు ఆదివారం రోజున కొరుట్లలో జరిగే పద్మశాలి యుద్ధభేరి ఆత్మగౌరవ సభకు పద్మశాలి సోదరులు, కుల బాంధవులందరూ తప్పకుండా వేల సంఖ్యలో హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనుబంధ సంఘాలు అయినటువంటి పాలిస్టర్ అసోసియేషన్, వస్త్ర వ్యాపార సంఘము, డైయింగ్ సైజింగ్ మరియు నూలు వ్యాపార సంఘం, మరియు టెక్స్టైల్ పార్కులో ఉండబడే పార్కు సంఘం, మరియు ఎస్ఎస్ఐ యూనిట్లు యజమానులు, మరియు ఏది మరి మ్యాక్ సంఘాలు, అన్ని సంఘాల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు, అందులో ఉండే ప్రతి ఒక్కరు తన వంతుగా ఇంకొక 4 తీసుకొని వేలాదిగా అంటే తరలి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు ఆదివారం 9 గంటలకు నేతన్న భవన్ నుండి ర్యాలీగా మనం ఒక ప్రపంచంలా మనం పోవాలని, ఆ యుద్ధ పేరుని విజయవంతం చేయాలని మనం కోరుకుంటున్నాం. సిరిసిల్ల అంటే
పద్మశాలికి పెట్టింది పేరు. ఇక్కడ ఉండబడే పద్మశాలీల మీదనే ఆధారం దాదాపుగా 70,000 మంది ఇక్కడ ఓటర్లు ఉన్నారు. అందుకోసమే మనకు రాజ్యాధికారంలో మనకు కూడా వాటా కావాలి, మనం ఎందుకు ఎన్నుకోపోవాలనే నినాదంతో కురుక్షేత్రలో జరిగే యుద్ధ పేరుకి సకల జనులు అనగా పద్మశాలి అంటే మా భార్య పిల్లలు కుటుంబం సమేతంగా అక్కడికి హాజరై పెద్ద సంఖ్యలో దాదాపుగా ఆడ 150,000 తెలంగాణ ప్రాంతం నుండి 150,000 మంది పద్మశాలి సోదరులు వస్తున్నారు. దయచేసి ఇట్టి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తామని కొంతమంది చూస్తున్నారు, కానీ ఎవరు కానీ మనం ఎలాంటి ప్రభ పరలోపాలకు లొంగకుండా తప్పకుండా మన వంతుగా ఈ యుద్ధ పేరుకి విశేషంగా తరలి రావాలని నేను కోరుతున్నాను. దయచేసి పద్మశాలి కుల బాంధవులందరూ తప్పకుండా తమ వంతుగా తన ఖర్చులతో ఎవరి ఖర్చులతో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. నేను పద్మశాలి కులస్తు నేను ఎందుకు పోకూడదని ఒక సంకల్పంతో రావాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి నేను పద్మశాలి కుల బాంధవులకు పేరు పేరున నమస్కరించి తప్పకుండా మనం రేపు జరగబోయే 13 నాడు జరగే యుద్ధ పేరులో మీరందరూ పాలు పంచుకొని మన పద్మశాలి కుల శక్తిని చాటాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మీ మరోసారి పద్మశాలి కుల బాంధవులకు నమస్కారం చేస్తూ తప్పకుండా ఆదరణ కావాలని నేను కోరుతున్నాను. స్వచ్ఛందంగానే తరలి వస్తేనే దానికి ఒక అందం. ఎవరు నేను నా కులం కోసం నా కులం కోసం నేను పోతే తప్పేం లేదు. ఎవరు పెట్టిన భిక్షలు మనకు అద్దు, మనం సొంతంగా పోతాం. ఇవాళ మ్యాక్స్ సొసైటీలు ఉన్నాయి, పాలిస్టర్ అసోసియేషన్ ఉంది, వస్త్ర వ్యాపార సంఘం ఉంది, అన్ని సంఘాల్లో అందరు ఆర్థికంగా బలపడి ఉన్నారు. దయచేసి తమ వంతు శక్తి ఎవరి శక్తి ఉన్నంత వరకు ఎవరికైనా ఇంకా దాతలు ఎవరైనా ముందొచ్చి ఇటువంటి కార్యక్రమం బస్సు సౌకర్యము కారు సౌకర్యం లేకపోతే ఏది కానీ వాళ్ళకి కోచినంత వాళ్ళు చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి. ఈరోజు రుద్రంగి మండలంలోని వడ్డెర కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. జంతువుల వేటకు సంబంధించిన వల స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిని బైండ్ ఓవర్ చేశారు. గ్రామాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. కార్యక్రమంలో చంద్రుతి సిఐ కిరణ్ కుమార్, ఎస్ఐలు రాజేష్, మారుతి, అశోక్, సిబ్బంది పాల్గొన్నారు. హలో, చంద్రశారు ఇక్కడ ఇళ్ళ బిడ్డ ఇళ్ళ తల్లి అయితే ఇక్కడ నేబర్ చూడండి సరదాగా వచ్చిన అతను అని చెప్పి చనిపోయినాక ఈయన తర్వాత ఈ ప్రాంతమైనటువంటి ఈ ఏరియాను ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే అనువాదితులు ఉన్నట్టు మాకు సమాచారం రావడం వల్ల ఇక్కడ రావడం జరిగింది.
ఇల్లు సోదా చేసి అంటే వ్యక్తులు ఎవరు కొత్త వ్యక్తులు ఉన్నారు అనే విషయం మీద అది తర్వాత ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయా అనే విషయం మీద కూడా విచారణ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కొన్ని వెహికల్స్ మాకు నెంబర్ ప్లేట్ లేని డాక్యుమెంట్ లేని బండి పెట్టి వాటిని కూడా విచారిస్తాం. తర్వాత 30 వెహికల్స్ దొరికినాయి. తర్వాత కొంత వేటకు సంబంధించిన సాధనాలు కూడా దొరికినాయి. వలలు ఇట్లా వాటిని కూడా విచారణ చేసి వాళ్ళను బెండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇది అడవి ప్రాంతం, ఇంతకుముందు ఇక్కడ ఈ ప్రాంతంలో మనుషులు చనిపోయారు కరెంటు వైర్ పెట్టడం వల్ల, వైర్లు పెట్టడం వల్ల. ఇది ఎవరికి ప్రమాదం జరుగుతుందో తెలియదు కాబట్టి ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైనా చేస్తే కనుక వాళ్ళ మీద పీడియాక్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇంకా ఊరుకోకపోతే పీడియాక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రమాదం అనేది ఎప్పుడు ఎట్లా జరుగుతుంది, వీళ్ళు నైట్లా పోయి కరెంటు పెట్టడము, వలలు పెట్టడం వల్ల మనుషులు ఆ ప్రాంతంలో పోయే వ్యక్తులు కరెంటు షాక్ తనకి చనిపోతారు. ఇంతకుముందు మరిమాటలు అయింది, ఒకటి ఉద్యోగిలో కూడా ఒకటి అయింది. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే వేటను చేయదు. ఇది అటవీ చట్టాల ప్రకారం కూడా నేరం. ప్రకృతిని మనం ఎంత కాపాడుకుంటే ప్రకృతి అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని ఎంత నాశనం చేస్తే అంత మనం నాశనం అవుతాం. ఒకటే సింపుల్. ఈరోజు ఎడారి ప్రాంతాలు అయినటువంటి చాలా దేశాలను చూస్తే వాళ్ళు ప్రకృతి నాశనం చేసుకున్నారు. మనం ప్రకృతిని కాపాడుకునే సొసైటీ నుంచి వచ్చినాం. ప్రకృతిని కాపాడుకోవాలి. తద్వారా మన నెక్స్ట్ తరాలను కూడా మనం బతికించుకోవాలి. మన ఒక్కరితోటే అయిపోయింది. మన తర్వాత నెక్స్ట్ తరం ఉంటుంది, ఇంకో నెక్స్ట్ తరం ఉంటుంది, ఇంకో నెక్స్ట్ తరం ఉంటుంది. మొత్తం భూమి ఉన్నంత సేపు మనుషులు ఉంటారు. కాబట్టి ఈ మనుషులు బతకాలంటే మినిమంగా ప్రకృతి అనేది రక్షింపబడాలి. దానికోసం ఈ ఈ అటవీ ప్రాంత ప్రజలు కూడా అందరూ కృషి చేయాలి. యూత్ ముఖ్యంగా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటిది ఏమైనా ఉంటే కూడా మీరు కూడా ఎడ్యుకేట్ చేయాలి. పత్రిక సోదరులు కానీ, లేకపోతే యూత్ కానీ, లేకపోతే మిగతా ఊరు పెద్దలు కానీ కూడా ఎడ్యుకేట్ చేసి మనం అవసరాన్ని చెప్పాలి. ప్రకృతిని రక్షించుకోవాల్సిన అవసరాన్ని కూడా చెప్పాలి. దాంతోపాటు ఏదైనా అనుమానితులు ఎవరైనా ఉన్నా కూడా మాకు సమాచారం అందించాల్సింది కోరుకుంటూ, ఎవరిని కూడా కొత్త వాళ్ళని అలో చేయదు. దీంతోపాటు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కూడా ఉద్యోగ పోలీస్ స్టేషన్ కానీ, చంద్ర సిఐ గారికి కానీ, నాకు కానీ, ఎస్పీ గారికి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత గుట్ట కొట్టే క్రమంలో ఇల్లీగల్ బ్లాస్టింగ్ అట్లాంటివి చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అది ఉంటే పర్మిషన్ తీసుకొని చేస్తే అది ఒక పద్ధతి ప్రకారము ఒక టెక్నీషియన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎవరికి పడితే వాళ్ళు చేస్తే అది ప్రమాదాలను కూడా తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఉన్నా కూడా టెక్నీషియన్ తోటి చేయించుకోవాల్సిందిగా కోరుతుంది. థ్యాంక్ యూ. వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది గల్ఫ్ పోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రుద్రంగి, మానాల, ఈ చుట్టుపక్కల ప్రాంతం, చెందుర్తి ప్రాంతాలన్నీ ఇప్పుడు లైసెన్స్ ఏజెంట్ను సంప్రదిస్తే వాళ్ళు అక్కడ సేఫ్గా ఉంటారు. లైసెన్స్ కాకుండా ఊళ్ళో ఎవరిని పట్టి వాళ్ళని సంప్రదించి విజిట్ వీసా మీద పోయి అక్కడ జైల్లో పడి, లేకపోతే అక్కడ ఉన్న యజమానుల ద్వారా వేధింపులు ఎదుర్కొంటున్నారు చాలామంది. కాబట్టి అట్లాంటిది ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. ఎవరు కూడా ఏజెంట్ నకిలీ ఏజెంట్లు నమ్మొద్దు ఫస్ట్. ఎందుకంటే మీరు పైసలు పెట్టి కష్టాలను మనం తెచ్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇప్పుడు లిబరల్గా ఉన్నది. గవర్నమెంట్ లైసెన్స్ ఉన్న వాళ్ళు పోవడం ద్వారా వాళ్ళ ఉపాధి వెతుక్కోవచ్చు. దాన్ని మీరు అంటే ఏదైనా ఉంటే సమాచారం ఇవ్వండి. ఎవరైనా బాధితులు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇస్తే మేము వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ మధ్య కాలంలో కొంతమంది గుడంబ కాస్తున్నట్టు తెలిసింది. మొన్న మానాల రైడ్ చేస్తే కొన్ని కేసులు అయినాయి. గుడంబ అనేది ప్రభుత్వం చాలా గట్టిగా నిషేధించింది. ఎందుకంటే దాంతో ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు చనిపోతున్నారు. కాబట్టి ఆ గుడంబ బారి నుంచి మహమ్మారి నుంచి మనం ఆల్మోస్ట్ ఆల్
పదేళ్ల కింద నుంచి విముక్తయినాం. మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేటట్టు నిఘా పెట్టి మాకు సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నాం. దాంతోపాటు ఊర్లలో గంజాయి మెనస్ గంజాయి కూడా తాగే స్టూడెంట్స్ ఎక్కువయ్యారు. ఎక్కడెక్కడో చదువుకొని అక్కడ నేర్చుకొని ఊళ్ళకి వచ్చి వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళకి నేర్పుతున్నారు. దాంతో ఏమైందంటే యువత పాడైపోతుంది. చే ప్రయత్నం చేస్తాం. ఎవరైతే అమ్మకందారులు ఉంటారో లేకపోతే వాళ్ళు పెడ్లర్స్ అంటారు వాళ్ళని అట్లాంటి వాళ్ళను కేసులు చేస్తాం. మిగతా వాళ్ళను సానుభూతితో పరిశీలించి కౌన్సిలింగ్ చేయడమా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులను మాట్లాడడమా చేసి వాళ్ళని మార్చే ప్రయత్నం చేద్దాం. ఈ దీనికి ఇది ప్రతి కాడ పక్కకి పక్కకే ఉంటారు కానీ మనం గుర్తుపట్టము. గుర్తుపట్టినా ఇంకోళ్ళు చెప్పు. దాంతో ఏమైందంటే సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అది మన ఇంటి మీదకి వచ్చేసరికి మనకు భయం భయం స్టార్ట్ అవుతుంది. మనకు నొప్పి స్టార్ట్ అవుతుంది. మన ఇంటి మీదకి రాకముందుకే బయట ఉన్నప్పుడే ఫస్ట్ దాన్ని మనం ఎదుర్కోవాలి. మేజర్గా మీరు ఎక్కడ కూడా చర్చ చేయండి. యూత్ ఉన్నదనంటే యూత్ కంపల్సరీ గంజాయి తాగుతున్నారు అనే విషయం తెలిస్తే ఇమ్మీడియట్ చర్చ చేయండి. ఆ చర్చ వల్ల బయట వాళ్ళకి జనానికి తెలుస్తుంది, పెద్ద మనుషులకు తెలుస్తుంది, సొసైటీకి తెలుస్తుంది, పోలీసుకి తెలుస్తుంది. చర్చ చేయకుండా అరే మనోడే కదా కాపాడుకుందాము అని అంటే కాపాడుకుంటే అతని ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, అతని ఇల్లు ఖరాబ్ అవుతుంది. గంజాయి మత్తులో అతను ఏం చేస్తున్నో తెలియదు. దానివల్ల పరిణామాలు వేరే ఉంటాయి. అంటే అతను ఇంకేదైనా క్రైమ్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదన్నా దొంగతనం చేయొచ్చు పైసల కోసం, లేకపోతే ఇంకేదన్నా మహిళల మీద అఘాయిత్యం చేయొచ్చు, చిన్నపిల్లల మీద కూడా అఘాయిత్యం చేయొచ్చు. ఎందుకంటే మత్తులు ఏం తెలియదు కాబట్టి. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే గంజాయి అనేది మన ఎంబడి ఉన్న పొంచున్న ఒక శత్రువు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. ఈ కొత్తగా వస్తున్న ఈ శత్రువును ఫస్టే ఎదుర్కొంటే మన పల్లెలన్నీ సేఫ్గా ఉంటాయి, మన పిల్లలు సేఫ్ ఉంటారు, మన ఇల్లు సేఫ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి మళ్ళా దాని మీద దృష్టి సారించి చర్చ చేయండి. అంతే ఏం లేదు, మాకు కావాల్సింది ఎక్కడ ఎవరు ఏం జరుగుతుందో చర్చ చేయండి. చర్చ చేయడం ద్వారానే బయటపడుతుంది. థ్యాంక్ యూ. రానున్న ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బలగాలతో కాకుండా అంతర్జాతీయ శాంతి సంస్థలతో ఎన్నికల నిర్వహణ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి కేకే మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమావేశంలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కామిని వనిత, సిరిసిల్ల బ్లాక్ అధ్యక్షుడు సూర్యదేవరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ గౌడ్, మునిగేల రాజు, అల్లం సాయి, చుప్పదండి ప్రకాష్, అనల్దాస్ బాను తదితరులు పాల్గొన్నారు. నిర్ధారణకు వచ్చింది వాళ్ళ వచ్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు మాట్లాడుతాను. ఆయన ఏమనంటే నేను అందరు ఎమ్మెల్యేలు పోలీసులను వాడుకుంటారు, నేను పోలీసు యంత్రాంగాన్ని వాడుకోని చెప్పి దాని మీద నేను ఇంతకుముందు చెప్పిన మీకు అనుకుంటేనే ఏదో అంటారు చూడండి. ఈ చెప్పేటి శ్రీరంగ రీతిలో వచ్చేటి ఇంకోటి అన్నట్టు ఇక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం మీదనే ఆయన ఆధారపడి ఇక్కడ తన యొక్క రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునే ప్రయత్నం తను చేస్తాను. ఇవాళ తనకు అన్యాయంగా ఉన్న వాళ్ళను తన చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళను మాత్రమే ఇవాళ ఎలక్షన్ కోడ్కు కూడా వ్యతిరేకించి ఇవాళ వారు ట్రాన్స్ఫర్లు ఏ విధంగా చేసినప్పుడు మీరు అందరు కూడా గమనించవచ్చు. ఇవాళ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాటన్నింటి కూడా మేము తగిన చర్యలు తీసుకున్నప్పుడు తప్పకుండా అట్లాంటి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తుల మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. కానీ రాజ్యాంగాన్ని చట్టాన్ని అందరు గౌరవించాలి కాబట్టి దాని ప్రకారం మేము కూడా నడుచుకుంటాం. రెండవది నేను మందు వంచ నేను పైసలు వంచ ఇవన్నీ నేను చేయను అని చెప్పి వారు చెప్పుకుంటూ వస్తాను. మంచిదే రాజ్యాంగంలో కానీ ఎలక్షన్ కోడ్లలో కానీ ఎక్కడ కూడా మందు వంచాలి పైసలు వంచాలని ఎక్కడ లేదు. ఇలా వీటన్నిటికి అతీతంగా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఎలక్షన్లు జరగాలనేది అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక నిబద్ధత పెట్టింది. ఎలక్షన్లో క్యాండిడేట్ ఎవరైతే పోటీ చేస్తారో వారికి హయ్యెస్ట్ గరిష్ట పరిమితి 25 లక్షలు ఖర్చు పెట్టుకొస్తానని చెప్పింది. ఎందుకంటే వెహికల్ వాడుకోవడం కానీ అలాగే మైకులు పెట్టుకుంటే కానీ ఇలా చేసుకోవాలి. పెద్ద పెద్ద బహిరంగ సభలు ఇవన్నీ పెట్టి మనం ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఇవాళ ఏ విధంగా చేస్తున్నామో అందరూ కూడా తెలుసు. ఏది ఏమైనప్పటికి కూడా ఎన్ని కుప్పిగంతులు వేసినప్పటికి కూడా ఇవాళ నయాన భయాన అనేకమైన ఇవాళ పొర్లు దండాలు ఆపద మొక్కులు మొక్కుతూ ఉన్నారు. మళ్ళీ అలా ఎలక్షన్ల మూమెంట్లోనేమో అనేకమైన హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే పరిస్థితుల్లో వాళ్ళు ఏరి కదా. నిన్నటి వరకు కూడా కేసీఆర్ గారికి కేటీఆర్ గారి తేటిదలం ఏమైంది ఏంటంటే ఇవాళ మేము మందు పోసినా పైసలు ఇచ్చినా మాకు ప్రజలు ఓట్లు వేసే పరిస్థితుల్లో లేరు. మొన్నటానికి ఇచ్చినవిగా
ఏదో మాయమాటలు చెప్పినాం, అనేకమైన అమలు కాని హామీలు ఇచ్చినాం. మందు కోసి ఆ హామీలతో పాటు మందు కోసి డబ్బులు వస్తే మాకు ఓట్లు వేసినారు. ఇప్పుడు ఆ పరిస్థితి చేయదారిపోయిందని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు. కేటీఆర్ గారిని నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, అలా నిజంగా నీ మాట మీద నీకు నమ్మకం ఉన్నట్టయితే, నీ మాట మీద నిలబడే మనస్తత్వం నీకు ఉన్నట్టయితే, ఇవాళ నేను ఆ రోజు మీరు చెప్పిన తర్వాత ఒక సవాల్ ఇస్తున్నాను. నేను సిరిసిల్ల రాష్ట్ర వ్యాప్తంగా మీరు మద్యం దుకాణాలు బంద్ చేస్తే మంచిది ఎలక్షన్లల్లా. ఒకవేళ నీవు నేను సచ్చిలుణ్ణి, నేను ప్రజాస్వామ్యయుతంగానే నేను ఎన్నిక కాబడతా, నేను మందు వంచా, నేను డబ్బులు వంచా అంటే ఇక్కడ ఒక పని చేద్దాం మనం. ఇక్కడ మీరు రండి, ఎవరైతే పోటీలో ఉంటామో కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వస్తా, ఇవాళ అదే మాదిరిగా ఇవాళ బీజేపీ పార్టీ నుంచి అంటే వాళ్ళు వస్తారు. అన్ని పార్టీలు మీరే ఆహ్వానించారు, ఎందుకంటే మీరు ఇక్కడ ఇవాళ మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి. సిరిసిల్ల అంబేద్కర్ సాక్షి అందరం కూడా ఇక్కడ మనం అందరం కూడా ఒక ప్రమాణం తీసుకుందాం. ఇలా ఇవ్వడం కూడా మేము ఎలక్షన్ కమిషన్ ఏదైతే పరిధిలో ఉందో ఆ పరిధిలో లోబడే మేము ఎలక్షన్ ఖర్చులు చేస్తాం అని చెప్పి చెప్తూ, అట్లీస్ట్ సిరిసిల్ల జిల్లాలో నీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మద్యం దుకాణాలు అన్నింటి కూడా బంద్ చేయించు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన రేటు నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయించు. ఇక నువ్వు ఇంకా నిరూపించుకోవాలనుకుంటున్నట్టయితే ఈ సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలోని ఎలక్షన్లను నేను సజెస్ట్ చేస్తుంది. ఇవాళ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఉంటుంది ఒకటి ఈ రాష్ట్రంలో, అది అన్నింటిలో ప్రజాహితం కొరకు, ప్రజల సంక్షేమం కొరకు, ప్రజా వ్యతిరేక చట్టాలు వచ్చినా, ప్రజా వ్యతిరేక జీవోలు వచ్చినా, ఇలా ప్రజలలో ఏమైనా కరప్షన్ ఉన్నా కానీ అది వాటన్నిటి మీద అది ఎప్పటికప్పుడు అది స్పందిస్తుంటుంది. సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీని నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఆ ఫోరం ఫర్ గవర్నెన్స్ ఏదైతే ఉందో, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఏదైతే ఉందో దానికి అప్పచెప్పి దాని ఆధ్వర్యంలో ఎలక్షన్ నిర్వహించేటట్టు మనం చూసుకుందాం. ఇవాళ పోలీసు వాళ్ళని నువ్వు వాడా అంటున్నావు. సార్కు చాలా ఇంటర్నేషనల్ ఇన్విటేషన్స్ వస్తుంటాయి సార్, ఊమంటా అంటే ఈ ఇన్విటేషన్ వచ్చింది, ఆ ఇన్విటేషన్ వచ్చింది, ఈ దేశం పోతున్నా, ఆ దేశం పోతున్నా అని చెప్పి సార్ పోతా ఉంటాడు. ఇలా ఎవరు వెళ్ళరు, ఏ రాష్ట్రంలో దేశంలో ఎవరిని కూడా వెళ్ళరు. ఇక కానీ సార్ చాలా వెళ్తారు కదా సార్, ఎందుకంటే దేశంలో అమెరికాలు చదివచ్చిండు, ఇక అనేకమైన తెలివి ఉన్నది కాబట్టి వారు చాలా అవార్డులు వచ్చినాయి వాళ్ళ యొక్క మున్సిపాలిటీ పరిపాలనలో. అలాగే ఐటీ రంగం కూడా చాలా అభివృద్ధి చెందింది, జౌరుశాఖ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి చెందింది అని చెప్పి చాలా అవార్డులు వచ్చినాయి కాబట్టి మరి వచ్చినాయో ఇప్పించుకున్నారో మాదిరి కానీ ఇక పేపర్లు మాత్రం అవ్వబడుతున్నాయి ఇవన్నీ. కాబట్టి ఆ సార్ని నేను ఏమి రికమెండ్ చేస్తున్నా అంటే అది ఎంతవరకు సాధ్యమైతే కాదో నాకు తెలియదు కానీ భారత రాష్ట్రపతి గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక ఉత్తరం రాసి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఉత్తరం రాసి, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ కోర్స్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఇక్కడ వచ్చి ఎలక్షన్లప్పుడు దాని ఆధ్వర్యంలో ఈ మన పోలీసులను అందరిని పక్కన పెడదాం. ఇక సిఆర్పిఎఫ్ అంటే ఇంకోలకు ఉండొచ్చు, మిలిటరీ అంటే బీజేపీ ఆధ్వర్యంలో ఉండొచ్చు, సిఆర్పిఎఫ్ ఇంకోల ఆధ్వర్యంలో ఉండొచ్చు. కాబట్టి ఈ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ కోర్స్ అని ఒకటి ఉంటుంది, దాని ఆధ్వర్యంలో ఎలక్షన్ నడిపించడానికి ఒక ఉత్తరం రాద్దాం. ఇలా ఇక రోజు వచ్చినప్పుడు అలా మీ దయ ఉంటే నేను గెలుతా, నేను వెళ్ళి మందు వంచా, ఇవాళ నేను మద్యం మంచా, నేను పైసలు వంచా అని చెప్తూనే ఉన్నావు, అరిగిపోయిన రికార్డుతో చెప్తా ఉన్నావు. ఎందుకంటే ఓటమి భయంతో నువ్వు మాట్లాడుతున్నావు ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పటి కూడా నేను కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తుంది అంటే ఈ ఊకతమ్ముడు ఉపన్యాసాలు వద్దుగా, మళ్ళీ ఓట్లు దండుకునే ఉపాయం ఏది, ఎంతసేపు మళ్ళీ సింపతి గెయిన్ చేసి మళ్ళీ ఓట్లు సంపాదించాలని ఒక ఉపాయం కొద్దీ, ఇవన్నీ ఒక సింపతిటిక్ మాట మాట్లాడుతూ నేనేదో సచ్చిలుని, నేను ఇంతకుముందు నేనేం పంచా అని చెప్పి, ఇంతకుముందు నువ్వు మంచిందే మద్యం మంచి గెలిచినావు, ఇంతకుముందు నువ్వు మంచిందే మనీ మంచి గెలిచినావు, ఇవాళ అడుగడుగున నిన్న మొన్న సెస్ ఎలక్షన్ చూసుకున్నట్టయితే ఇలా మీ బండారం అంతా బయటపడుతుంది. ఎవరిని పైసలు మంచారు, ఎంపీటీసీ ఎలక్షన్లలో, సర్పంచ్ ఎలక్షన్లలో, జడ్పీటీసీ ఎలక్షన్లలో ఎవరిని మంచిన అయిపోయాయి. నువ్వు సచ్చిలు అన్నట్టయితే మా నీ దగ్గరున్న హిందీ నాయకులు కూడా అదే విధానాన్ని ఫాలో కావాలి కదా, వాళ్ళతో కూడా నువ్వు అదే ఫాలోయింగ్ చేయించాలి కదా. అవన్నీ ఎక్కడ చేయలేని ఇవాళ ఇవాళ కేవలం నీతి సూత్రాలు చెప్తున్నావు ఇవాళ వీటన్నింటి కూడా. అందుకే కేటీఆర్ గారికి అది సవాలే అనుకుంటాడా, ఆయనే నా విజ్ఞప్తి అనుకుంటాడా, లేకుంటే ఆయనకు ఆ మాట మీద నిలబడే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి, నేనే నా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అనుకుంటాడా, ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నా ఆయనకే. నేను ఈ సిరిసిల్ల ఎలక్షన్స్ను, అసెంబ్లీ ఎలక్షన్స్ను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉన్నది ఇక్కడ, నేను ఒకవేళ సజెస్ట్ చేసిన ఆర్గనైజేషన్ తనకు నచ్చకుంటే వేరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్నట్టయితే వారికి అప్పచెప్పి సిరిసిల్ల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో డే టు డే ఎక్స్పెండిచర్ తీసుకుంటా మనం ఎలక్షన్ జరిపిద్దాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో మందు షాపు లేకుండా, మన డబ్బులు లేకుండా, పోలీసుల యంత్రాంగం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇవన్నీ కూడా నడిపించే ధైర్యం ఆయనకుంటే దానికి ఒప్పుకోవాలని చెప్పి నేను సవాల్ విసురుతున్నాను.
అదే మాదిరిగా పోలీసు యంత్రాంగాన్ని కూడా వాడుకోనంటాడు కాబట్టి ఈ పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా ఇలా సిఆర్పిఎఫ్ చేతులకు అప్పచెప్తామా ఈ ఎలక్షన్లను లేకుంటే ఇండియన్ ఆర్మీ చేతులకు అప్పచెప్తామా లేదంటే ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న యూనియన్ పీస్ కీపింగ్ ఫోర్సులు ఏమైనా ఉంటే ఆ దేశాల నుంచి తెప్పించి యూఎన్ ఫోర్సులు ఏమైనా ఉంటే తెప్పించి వాళ్ళకి అప్పచెప్పి సిరిసిల్లలో ఉన్న ఎలక్షన్లను ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి ప్రలోభాలకు లేకుండా ఉండే వాతావరణంలో నడిపించడానికి నీ మాటకు కట్టుబడి నువ్వు ఉన్నట్టయితే దానికి నువ్వు మీరు ముందుకు రావాలని చెప్పి నేను వాళ్ళకు ఇలా డిమాండ్ చేస్తున్నాను. వివిధ శాఖల్లో విఆర్ఏల విలీనం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల న్యాయస్థానం తీర్పు వెలువరించినప్పటికీ జిల్లా యంత్రాంగం నిన్నటి తేదీల్లో ఆర్డర్లు జారీ చేయడం సరికాదని అన్నారు సుంకరి ఇస్సాదారుల సంఘం ప్రతినిధులు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో సుంకరి ఇస్సాదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నీరటి శ్రీనివాస్, నక్క పరశురాములు, తలారి రాజు, దామెర ప్రభాకర్, దాసరి ఎల్లయ్య, నీరటి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మరి పత్రిక ప్రకటన విడుదల చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం గత 300 సంవత్సరాల వ్యవస్థను రద్దుపరిచి 81 జీవో ద్వారా మరి పట్టదారులకే పట్టం కట్టి వివిధ శాఖల్లో విలీనం చేస్తానని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మరి అత్యున్నత న్యాయస్థానం మరి వారికి స్టే ఇవ్వడం జరిగింది. ఈ విఆర్లను వివిధ శాఖలను నియమించడం సబబు కాదని తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండి మరి ఇసాదారులు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇసాదారులు 400,000 కుటుంబాలను విధపడుతున్నారు కాబట్టి వారిని కూడా పిలిచి చర్చలు జరిపి మరి అన్ని విధాల పట్టదారులకైతే ఏ విధంగా ఇస్తున్నారో మరి ఇసాదారులకు కూడా మరి అన్ని విధాల వస్తువులు కల్పించి మరి వీరికి కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మరి కొంతమందికే పట్టదారులకు న్యాయం జరుగుతుంది. ఇసాదారులు మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా చూసుకున్నట్టయితే ఒక 4,000 కుటుంబాలు వీధిలో పడే అవకాశం ఉన్నది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 400,000 కుటుంబాలు వీధిలో పడతాయి కాబట్టి అట్టి వ్యవస్థను మీరు వెంటనే రద్దుపరిచి ఇసాదారులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో మరి మీరు వచ్చే ఎలక్షన్లలో మేము రోడ్ల మీద కూడా తిరగడం, ఎందుకంటే సుంకరి వ్యవస్థను మీరు తీసేసి ఇలా సుంకరులతోనే మరి వాళ్ళ పొట్టలు పుడుతున్నటువంటి వ్యవస్థను రద్దు చేయాలి. లేని పక్షంలో మేము ఎన్నోసార్లు కూడా హెచ్చరించడం జరిగింది. మరి ఈసారి కూడా చెప్తున్నాం, ఎలక్షన్లో టీఆర్ఎస్ నాయకులకు చుక్కలు చూపిద్దామని ఖచ్చితంగా ప్రతి కుటుంబం నుంచి సుంకరి సాధాలు బయలుదేరి మీ ఓటమికే మేము ముందుండి ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.